పెద్దపల్లి జిల్లా ఊదీల మండలానికి చెందిన మల్లికార్జున సమైక్యకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సహకరిస్తానన్నారు కామిటీ జ్ఞానేశ్వరి. ఇక సమావేశాలు నిర్వహించుకుంటే మహిళలకు కుర్చీలు లేక కింద కూర్చొని ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన ఆమె తన పుట్టినరోజున పురస్కరించుకొని సమైక్య కార్యాలయానికి 55 కుర్చీలను అందజేశారు. ఆ రోజుల్లో ఒక సంఘానికి అప్పు కావాలంటే 5 నుంచి 15 వేలు మించి ఇచ్చేవారు కాదని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత లోన్లను పెంచి వడ్డీ లేని రుణాలు ఇస్తూ వచ్చారన్నారు. ఆ తర్వాత అవతరించిన తెలంగాణలో సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత లోన్ను 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచి ఒక్కో సంఘానికి ఎలాంటి షరతులు లేకుండా అప్పించారన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 5 లక్షల నుంచి 20 లక్షల వరకు సంఘానికి అప్పుగా ఇస్తున్నారని, ప్రభుత్వాలు ఇచ్చే రుణాలతో స్వశక్తి సంఘాలు ఆర్థికంగా పరిపుష్టం కావాలని కోరారు. మహిళా సంఘాల ద్వారా మండల సమైక్య సమావేశానికి మరియు వివోఏల సమావేశానికి ప్రతి మీటింగ్కి కింద కూర్చుంటే ఇబ్బంది అవుతుందా అనే దృష్టిలో పెట్టుకొని బాయమపల్లె వివోఏ కావటి రాజు తన కూతురి పుట్టినరోజు సందర్భంగా చైర్స్ని మనకి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అట్లా ఇస్తే డొనేషన్ ఇవ్వడం జరగడం వల్ల మన మహిళలకి ఇబ్బంది కాకుండా ఉంటుందనే ఉద్దేశంలో తన మనకి 55 చైర్స్ ఇవ్వడం జరిగింది. తనకి మా మండల సమైక్య ద్వారా నేను అంటే మా సిబ్బంది మరియు మండల సమైక్య మరియు వివిఎల ద్వారా ఒకసారి మరొకసారి అతనికి గుర్తు తెలియజేసుకుంటూ